సంగారెడ్డి జిల్లా జిన్నర మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీ రవీందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 22వ తేదీన గత ఎంపీపీ కక్షపూరితంగా 250 ప్రొసీడింగ్లతో 4.5 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తయారు చేసి అభివృద్ధి అంటూ మోసం చేస్తున్నారని వివరించారు. ఈ ప్రొసీడింగ్ ను రద్దుపరుస్తున్నామని ఇట్టి విషయంపై గవర్నర్, జిల్లా కలెక్టర్, జెడ్పీసీఈఓ, డీపీఓలకు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ప్రొసీడింగ్ తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టవద్దని, వాటికి మండల పరిషత్ నుండి ఎలాంటి నిధులు కేటాయించమని తెలిపారు. గత పాలక మండలి పోయిన నెల 26/6/2019 నాడు మన ఎంపీపీ ఆఫీస్ జిన్నారం నుంచి 250 ప్రొసీడింగ్స్ మన మండలిలో కాకుండా గుమ్మడిదల్ మండలి కూడా కలిపి మొత్తం 250 ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీని విలువ దాదాపు 4.5 కోట్ల రూపాయలు. మన ఎంపీపీ ఆఫీస్ ఆది నెలకు వచ్చే ఇన్కమ్ ఫండ్ దాదాపు 30-40 లక్షల రూపాయలు. 30 లక్షల వచ్చే ఫండును మీరు 4.5 కోట్ల రూపాయలకు ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది? ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఎంపీటీసీలు, 8 మంది ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు 10 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ప్రొసీడింగ్స్ మీరు ఏదైతే ఇచ్చారో ఈ ఫండ్స్కు మనము అమౌంట్ బిల్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. దాదాపు ఇందులోంచి 2 సంవత్సరాల బైఫర్కేషన్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది మన గుమ్మడిదల మండల జిల్లా నుంచి. వాళ్ళకు సగం అమౌంట్ కూడా ఇళ్ళకించి 250 నుంచి 125 దాదాపు 125 ప్రొసీడింగ్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మీరు ఎందుకు ఇచ్చారు అంటే, మీరు 4 తారీఖు నాడు ఎలక్షన్ జరిగింది, 7వ తారీఖు నాడు ఎంపీపీ ఎవరు అనేది డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత మీరు ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రొసీడింగ్స్? ఇప్పుడు జిన్నారం మండల ప్రజానికని మీరు మోసం చేస్తారా, లేకపోతే మీ సొంత ఎంపీటీసీలను కూడా మీరు మోసం చేస్తారా? మీ సొంత ఎంపీటీసీ కూడా ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఎవరిని అడగాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు, పాత ఎంపీటీసీలు వాళ్ళ ద్వారా ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఆ వర్క్ చేస్తారు. కానీ మీరు కొత్తగా ఎన్నికైనటువంటి మీ పార్టీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు, మా పార్టీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఫండ్ కూడా, ఒక్క ఎంపీ కూడా వాళ్ళకి రాదు. ఇది జిన్నార మండలిని మీరు మోసం చేయడం కాకుండా ఈ కొత్తగా ఎంపీ ఎన్నికైనటువంటి ఎంపీటీసీని కూడా మీరు మోసం చేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా 250 ప్రొసీడింగ్లు ఒక్కటే రోజు ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఇంకోటి జెడ్పీ నుంచి మనకు ఎంపీ ఆఫీస్ నుంచి మనకు 250 ప్రొసీడింగ్స్ ఇస్తే మన జిల్లా పరిషత్ నుంచి మన ఆ రోజు ఎన్ని ప్రొసీడింగ్స్ మన జిన్నార మండలికి రావడం జరిగింది? అంటే ఇది ఎవరి మీద కక్షతం చేయించారు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వీళ్ళకి కక్ష సాధన చేయాలి అనే ఉద్దేశంతోనే 250 ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మీకు జిన్నార మండలి ప్రేమ ఉంటే మరి జెడ్పీ నుంచి కూడా ఒక దాదాపు 100 ప్రొసీడింగ్స్ దీర్ఘాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.